ఐపీఎల్ పదమూడో సీజన్ చివరి స్టేజ్ కు చేరుకుంది ప్లే ఆఫ్స్ లో చివరిదైన రెండో క్వాలిఫైర్ మ్యాచ్ కోసం సన్ రైజర్స్ హైదరాబాద్ ఢిల్లీ క్యాపిటల్స్ సిద్ధమయ్యాయి ఎలిమినేటర్ లో బెంగళూరుపై గెలిచిన వార్నర్ సేన మూడోసారి ఫైనల్ కు చేరాలని ఉత్సాహంతో ఎదురుచూస్తోంది లీగ్ స్టేజ్ సెకండ్ హాఫ్ లో సన్ రైజర్స్ ప్రదర్శన మ్యాచ్ మ్యాచ్ కు మెరుగవుతోంది ముఖ్యంగా జాసాన్ హోల్డర్ జట్టులోకి వచ్చిన తర్వాత ఆల్రౌండర్ గా అదరగొడుతున్నాడు బంతితో రాణిస్తోన్న హోల్డర్ మిడిల్ ఆర్డర్ లో బ్యాట్ తోనూ ఆదుకుంటున్నాడు బెంగళూరుపై విలియమ్సన్ కు మంచి సపోర్ట్ ఇవ్వడంతోనే ఉత్కంఠ పోర్లో సన్ రైజర్స్ గెలవగలిగింది ఇక విలియమ్సన్ ఫామ్ లోకి రావడం కూడా కలిసొచ్చే అంశం అయితే గాయంతో దూరమైన వృద్ధిమాన్ సహా రెండో క్వాలిఫైర్ మ్యాచ్ లో ఆడటంపై సస్పెన్స్ కొనసాగుతోంది బౌలింగ్ లో మరోసారి రషీద్ ఖాన్ కీలకం కానుండగా సందీప్ శర్మ నటరాజన్ కూడా ఫామ్ వచ్చారు గత రికార్డుల ప్రకారం రెండు సార్లు ఐపీఎల్ ఫైనల్ చేరిన సన్రైజర్స్ ఈ సీజన్లోనూ ఢిల్లీతో తలపడిన రెండు సార్లు విజయం సాధించడం మరో అడ్వాంటేజ్ హైదరాబాద్ బౌలింగ్ ను ఎదుర్కొని టార్గెట్ ఛేదించడం అంత సులభం కాదనేది ఈ సీజన్లోనూ వార్నర్ సేన నిరూపించింది మరోవైపు ఇప్పటి వరకు ఒక్కసారి కూడా ఫైనల్ చేరని ఢిల్లీ క్యాపిటల్స్ ఈసారి టైటిల్ ఫేవరెట్లలో ఒకటిగా నిలిచింది సీజన్ ఆరంభం నుంచే వరుస విజయాలతో ఆకట్టుకుని పట్టికలో టాప్ లిస్క్ కు చేరింది అయితే లీగ్ స్టేజ్ సెకండ్ హాఫ్ లో అనూహ్యంగా వెనకబడింది వరుసగా నాలుగు మ్యాచ్లు ఊడిపోయి అభిమానులను నిరాశపరిచింది చివరి లీగ్ మ్యాచ్ లో బెంగళూరుపై గెలిచి రెండో స్థానంలో నిలిచినప్పటికీ ఆ జట్టు బ్యాటింగ్ సమస్యలు అలానే ఉన్నాయి తొలి క్వాలిఫైర్ ఢిల్లీ బ్యాటింగ్ వైఫల్యం స్పష్టంగా కనిపించింది వరుస సెంచరీలతో హోరెత్తిన ధావన్ తర్వాత గాడి తప్పడం షా వైఫల్యాల బాట వీడలేకపోవడం ఇబ్బందిగా మారింది శ్రేయస్ అయ్యర్ రిషబ్ పంత్ కూడా నిలకడగా ఆడలేకపోవడంతో ముంబై పై చిత్తుగా ఓడిపోయింది ఇప్పుడు ఫైనల్ చేరేందుకు రెండో అవకాశం ఉండటంతో ఢిల్లీ ఎంతవరకు సక్సెస్ అవుతుందో చూడాలి మంచి బౌలింగ్ ఉన్న హైదరాబాద్ను ఓడించాలంటే అంచనాలకు మించి రాణించాల్సిందే బౌలింగ్ లో రబాడా అశ్విన్ నోర్జియాలపై అంచనాలుండగా డానియల్ శామ్స్ ఘోరంగా విఫలమయ్యాడు దీంతో బ్యాట్స్మెన్స్ గాడిన పడితే తప్ప ఢిల్లీ ఫైనల్ చేరే అవకాశాలు కనిపించడం లేదు కాగా ఐపీఎల్ సెకండ్ హాఫ్ లో చేసింగ్ చేసే జట్లు గెలుస్తుండటంతో మరోసారి టాస్ కీలకం కాడుంది టాస్ గెలిచిన జట్టు ఛేదనకే ముగ్గు చూపొచ్చు ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు కలర్ ఫ్రేమ్స్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ కలర్ ఫ్రేమ్స్ కలర్ ఫ్రేమ్స్ కి సబ్స్క్రైబ్ చేయండి